Om, om, om. ఓం. దాన్ని మ్యాక్సిమం పెట్టేశారా? ఇంకేమీ లేదా దానికి? అంతేనా? ఓకే, కొద్దిసేపు వచ్చి అయిపోతుందా? చూద్దాం ఎంతసేపు నడిస్తే అంతసేపు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేదవిదేవ చాహం. సో శ్రీకృష్ణుడు అంటాడు, సకల ప్రాణుల యొక్క హృదయమునందు నేను ఉన్నాను, సన్నివిష్ట చక్కగా ప్రవేశించి ఉన్నాను, స్థిరముగా నిలిచి ఉన్నాను. ఇప్పుడు మనుష్యులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఈశ్వరుణ్ణి బయట పెడతారు. ఈశ్వరుడు అంటాడు, నువ్వు నన్ను బయట ఎందుకు పెడుతున్నావు, నేను నీ లోపలే ఉన్నాను కదా, మళ్ళీ నన్ను నువ్వు అలా సెపరేట్ ఎందుకు చేస్తావు అని వీళ్ళు ఈశ్వరుడు అంటాడు. అంటే మనిషి అంటాడు, కదయా నీకు మేమేమో ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి ఇవన్నీ చేయాలంటే, నీకు నైవేద్యం పెట్టాలంటే లోపల ఉంటే ఎక్కడ కుదురుతుంది, బయటే ఉండాలా, సెపరేట్గా ఉండని వీళ్ళు సెపరేట్ చేస్తారు. ఆయన ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాడు, నాకు నువ్వు ధూపం దీపం చూపించినా అది నీకు నువ్వు చూపించుకున్నట్టేనమ్మా అది, అలాగే నైవేద్యం అంటే నువ్వు నోట్లో వేసుకుంటే అది నాకు పెట్టినట్టే, నేను అగ్రభుక్ నేను, నేను తినందే నువ్వు తినేది ఎలాగా ఉండదు, నేను తిన్నాకనే దేహం అనేదానికి పుష్టి అవి లభిస్తాయి, కాబట్టి నేను నీ హృదయంలోనే ఉన్నాను, నేను నువ్వే అయి ఉన్నాను అని అంటే, అబ్బాయి ఇది అనుకూలంగా లేదు, ఐసా నహి హుసక్తాహే, కాబట్టి నువ్వు బయటే ఉండు, నువ్వు అక్కడ అలా ఉండు, ఉంటే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నీకు మేమేమో నైవేద్యం పెట్టి ధూపం చేస్తూ ఉంటాము. ఇది ఈశ్వరుడికి జీవుడికి మధ్యలో సంభాషణను నేను మీకు కల్పించి చెప్పాను. దట్ ఈస్ హౌ థింగ్స్ హ్యాపెన్. సర్వస్య చాహం హృది సన్నివిష్ట. నేనేదో ఆ శ్లోక సందర్భంలో ఏదో ఉపన్యాసం చెప్తున్నానని కూడా మీరు అనుకోవద్దు. దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. మరి అయితే వీళ్ళందరూ ఈ పూజలో అవి ఎలా చేస్తున్నారు? మరి నేను చెప్పాను కదా ఇప్పటిదాకా మీకు చెప్పింది అదే. దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి. సో అది కూడా చూసినాము, స్మరణము, జ్ఞానం, కాగ్నిషన్. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఒక భక్తుడు ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, నేను ఈశ్వరుణ్ణి దర్శించాలనుకుంటున్నాను, నాకు తీవ్రమైన ఇచ్ఛ కలదు, ఈశ్వర దర్శనం కోసం నేను తహతహలాడుతూ ఉన్నాను, నా ఈ సంకల్పము లేక ఇచ్ఛ పూర్తయ్యే ఉపాయం ఏమి, నాకు ఈశ్వరుడు ఎక్కడ లభిస్తాడు అని అడుగుతాడు. అడిగితే ఆ మహాత్ముడు అంటాడు, చూడు ఆ ఇచ్ఛ ఆ సంకల్పము ఎక్కడ పుట్టిందో ఎక్కడ పుట్టింది నువ్వు శోధన చేయి, ఈశ్వరుణ్ణి దర్శించాలనే సంకల్పం ఎక్కడ పుట్టింది? అవును నిజమే, ఎక్కడ పుట్టింది నువ్వు శోధన చేయి, అది నీ హృదయమునందు పుట్టినది, ఎక్కడి నుంచి ఆ సంకల్పం పుట్టిందో అదే ఈశ్వరుడు అని. ఇది ఎలాగంటే, ఒక ఆయన ఆకాశాన్ని దర్శించటానికని ప్రయాణం మొదలుపెట్టాడు. కొంత దూరం ప్రయాణం చేశాడు, 10 మైళ్ళు, 20 మైళ్ళు, 100 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఈ లోపల మహాత్ముడు కనబడ్డాడు. ఏమయ్యా ఇంత ఉద్ధృతంగా ప్రయాణం చేసేస్తున్నావు, ఎవరిని దేనికోసమో అంటే, ఈశ్వరుని ఆకాశాన్ని దర్శించడం కోసం నేను ప్రయాణం చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు, చూడు నువ్వు ప్రయాణం మొదలుపెట్టిన మొదటి అడుగు ఉన్నదే ఫస్ట్ స్టెప్, ఆ మొదటి అడుగు దేనిలో వేసావో అదే ఆకాశము అని చెప్పాడు ఆయన. రెండో అడుగు కూడా వద్దు, మొదటి అడుగు వేసినదే ఆకాశం, ఆకాశంలోనే వేస్తారు మొదటి అడుగు. అదేవిధంగా ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే,
మీకు నిద్ర లేస్తూనే జ్ఞానము కలిగినది కదా, జ్ఞానము నిద్ర లేస్తూనే అన్నీ తెలుస్తూ ఉంటాయి. జ్ఞానం అంటే పాండిత్యం అని మీరు అనుకోద్దు, అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇది ఘటము, ఇది పటము, ఈ విధంగా జగత్తంతా తెలుస్తూ ఉంటుంది. ఆ తెలియడానికి సోర్స్, మత్తహ అంటే సోర్స్, అది పంచమే ఏకవచనం. ఆ జ్ఞానము ఎక్కడి నుంచి పుట్టిందో అది నేనే. మత్తహ జ్ఞానం. ఇది ఎలాగంటే ఒక కెరటము బయలుదేరినది, బయలుదేరి రెండో కెరటాన్ని అడిగింది, ఆ సముద్రుడనే దేవుడు ఎక్కడున్నాడు అని అడిగింది. అడిగితే చూడు, నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎక్కడి నుంచి పుట్టావో అదే ఆ సముద్రుడు అని ఆ రెండవ కెరటం మొదటి కెరటానికి చెప్పింది. ఆ రెండవ కెరటం అంటే జ్ఞాని కెరటం, మొదటి కెరటము అజ్ఞాని కెరటం. అజ్ఞాని తరంగము అడిగింది దేవుడు, సముద్రుడు దేవుడు, సముద్రదేవుడు ఎక్కడున్నాడు అడిగితే ఆ రెండవ తరంగం ఏమని చెప్పి, జ్ఞాని తరంగం ఏమని చెప్పింది, చూడు నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో అదే సముద్రదేవుడు అని చెప్పింది. సో ఆ విధంగా మీరు నిద్రలేస్తూనే తెలివి వస్తుంది, తెలివి వచ్చింది, ఆ తెలివి నుండి అన్ని విధముల జ్ఞానములు ఉదయిస్తూ ఉంటాయి. సో ఆ జ్ఞానములు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాయో ఆ సోర్స్ పట్టుకోవాలి, మీరు సోర్స్ని పట్టుకోవాలి. ఆ సోర్స్ని జ్ఞానముదయించే మూల స్రోతస్సు అంటారు. సోర్స్కి ఇంగ్లీష్లో సోర్స్కి తెలుగులో ఏమనాలి, మూల స్రోతస్సు. సంస్కృతంలో చెప్పాను నేను, దానికి ఏదైనా తెలుగు మాట ఒకటి యోగ్యమైన మాట దొరికితే పెట్టుకోవచ్చు. మూలాధారం అనకండి, మూలాధారం అంటే అది ఎటో పోతుంది. కాబట్టి మూల స్రోతస్సు. సో మూల అంటే తెలుగు మూల కాదు, తెలుగులో మూల అంటే ఏమిటో ఆ మూల, అది తెలుగులో మూల, ఆ మూల కాదు. మూలము అంటే ఆరిజిన్ అని అర్థం. మళ్ళీ ఏదో నక్షత్రం మూల అది కూడా కాదుండో, ఆరిజిన్ అని అర్థం. సో ఆ మూల స్రోతస్సు ఎక్కడి నుంచి, గంగానది యొక్క మూల స్రోతస్సు ఏమిటి, గోముఖము. సరిగ్గా అదేవిధంగా సకల జ్ఞానములు, కాగ్నిషన్స్ అన్నీ కూడా ఆ ఆత్మ చైతన్యం నుండియే పుడుతున్నాయి. దీని మీద ఓ కథ చెప్తారు, స్వామి రామతీర్థ చెప్పారు ఈ కథని. కథ అంటే పెద్ద ఏదో థ్రిల్లర్గా ఉంటుందని మీరు అనుకోద్దు, చిన్న చిన్న యానెక్డోట్స్ అంటారు వీటిని. ఒక యంగ్ మ్యాన్ ఢిల్లీలో ఉండేవాడు, అతనికి ఈశ్వరుణ్ణి కలుసుకోవాలి అని ఆకాంక్ష కలిగింది. ఇందాక చెప్పాను అలాంటిది నేను. అప్పుడు వాకప్ చేశాడు, వాకప్ చేస్తే ఢిల్లీలో కూర్చుని ఈశ్వరుడు అంటే ఎక్కడ కుదురుతుందండి, హృషికేష్ వెళ్ళాలి ఈశ్వరుడు అంటే, అక్కడ ఉంటారు మహాత్ములు, అక్కడ మీకు ఈశ్వరుని యొక్క తీరు తెన్నులన్నీ వాళ్ళు బాగా స్టడీ చేసి పెట్టుకుంటారు, వాళ్ళు చెప్తారు అంటే. ఈయన ఢిల్లీ నుంచి ఈ యంగ్ మ్యాన్ వెల్ టు డూ పర్సన్ హృషికేష్ వచ్చి ఓ హోటల్లో దిగాడు, వాకప్ చేసి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయా ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు, నేను ఈశ్వరుణ్ణి కలవాలనుకుంటున్నాను, దర్శించాలనుకుంటున్నాను, ఈశ్వరుణ్ణి కలవాలనుకుంటున్నానంటే అది ఆ లాంగ్వేజ్ కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈశ్వరుణ్ణి దర్శించాలనుకు, ఇప్పుడు బాగుంటుంది, రెండూ ఒకటే, రెండూ ఒకటే, కానీ భాషలో కూడా ఎబ్బెట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు భాష కూడా, దానికి కూడా ఒక సొగసు ఉంటుంది. ఇప్పుడు కాఫీ తాగండి అని అనకూడదు. కొంతమంది ప్రాచీన సంప్రదాయంలో వాళ్ళు కాఫీ తాగండి అంటే ఇదేం తాగడానికి, ఇదేమి దారుయా తాగండి అంటావేటో అని కోపపడతారు. తాగండి అనే మాట కంట్రీ లిక్కర్కే వాడతారు, కాఫీకి పాలు తాగండి అని అలా వాడరు. మరి ఏమనాలి, కాఫీ పుచ్చుకోండి అనాలి. ఓకే, అయితే పుచ్చుకుంటాము అని వారు పుచ్చుకుంటారు, తాగరు పుచ్చుకుంటారు. దాని భాష ఒక శోభ సందర్భం ఉంటుంది కదా. అలాగే దేవుణ్ణి కలవడానికి, ఇదేమన్నా మామూలు వాడా దేవుడు అంటే కలవడం ఏమిటి, దర్శించడం. సో దేవుణ్ణి దర్శించడానికి ఉపాయమేమి, మీరేమైనా సలహా చెప్పగలరా అని ఓ మహాత్ముడిని అడిగారు. అంటే ఆయన అన్నారు, నా పనేది నేను నీకు ఆర్గనైజ్ చేసి పెడతాను, కానీ ఒక పద్ధతి ఉంటుంది, ఎవరినైనా కలెక్టర్నైనా ఎవరినైనా పెద్ద ఆఫీసర్ని కలవాలంటే మన విజిటింగ్ కార్డు ఏదో మన పరిచయాన్ని చేసేటువంటి ఒక కార్డు మీద, కార్డు ఒకటి వారికి ముందు పంపిస్తాము, ఆ కార్డు మీద మన పేరు వివరాలు రాసి పంపిస్తే, మన గురించి ఏదైనా కొంత సమాచారం దాంట్లో పెట్టి పంపిస్తే వారు దాన్ని చూసి అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు కదా. నీ గురించి నువ్వు రెండు మాటలు కాగితం మీద రాసి ఇవ్వవు, విజిటింగ్ కార్డు లాగా. అంటే ఇతను తన పేరు రాసి ఇచ్చాడు, రాసిచ్చి
నేను ఈశ్వరు రేపు పొద్దున్న ఇచ్చి వెళ్ళిపో, రేపు పొద్దున్నరా. అతను కాగితం ఇచ్చి వెళ్ళిపోయాడు, మొన్నటి పొద్దున్న వచ్చారు. మళ్ళీ ఆ కాగితం అతని ముఖాన్ని పారేసి, చూడు నీ గురించి రాయమన్నాం కానీ నీ పేరు కాదు రాయమన్నది అని చెప్పాడు. పేరున్నది, నువ్వు పుట్టకముందు పేరు లేదు, నువ్వు పుట్టిన వెంటనే పేరు లేదు, పుట్టిన తరువాత కూడా పేరు లేదు. నామకరణం అని ఓ రోజు చేస్తారు, అప్పుడే వచ్చింది పేరు. కాబట్టి ముందు నువ్వు, తర్వాత పేరు వచ్చింది. పేరు వస్తుంది, కొంతమంది పేరు మార్చుకుంటారు. ఆ గెజెట్ పబ్లికేషన్లో ఏదో పేపర్లో వేసి దానికి ఏదో అఫిడవిట్ ఏదో సబ్మిట్ చేస్తే పేరు మార్చుకోవచ్చు. అలా పేరు మార్చుకుంటారు. సన్యాసం అయిన వెంటనే ముందు పేరు మార్చుకోవడం ఇదో టాపిక్, ఇదో పని, అలా చేస్తారు. నేను ఆ పని చేయలేకపోయాను, దాంతో అలాగే ఉండిపోయాను. నేను ఒక ఇర్రెగ్యులర్, నా పేరు ఇదే అదే అనేటువంటి ఒక ఇర్రెగ్యులారిటీలో ఉండిపోయాను నేను. ఎందుకంటే ఈ అఫీషియల్ ప్రొసీజర్స్ అన్నీ చేయడానికి నాకు టైం లేకపోయింది. ఐ కుడ్ నాట్ డూ ఇట్ ఎనీవే. సో పేరు, యు ఆర్ నాట్ యువర్ నేమ్, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ నేమ్. ఇట్ ఈజ్ యువర్ నేమ్, యు ఆర్ నాట్ ది నేమ్. వాట్ ఆర్ యూ, యూ షుడ్ టెల్. అంటే అప్పుడు తన పొజిషన్ ఏదో రాసిచ్చాడు, నేను ఫలానా ఆఫీసర్ గారు అబ్బాయిని అనేదో, లేకపోతే ఫలానా ఆఫీసర్ని, అతనే కూడా ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, అది రాసిచ్చాడు. చూడు నీ పొజిషన్ కాదు ఆయనకి చెప్పవలసింది, దేవుడికి చెప్పవలసినది. ఇట్ వాజ్ రిటర్న్ టు హిమ్, నో, హీఈ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ పొజిషన్, హీఈ్ ఆస్కింగ్ అబౌట్ యూ, యూ టెల్ వాట్ ఆర్ యూ. అంటే అప్పుడు నేను క్షత్రియుడను, 5 అడుగుల 10 అంగుళాల పొడవు గలవాడను, పురుషుడను, చామన ఛాయవాడను అంటూ ఏదో రాసిచ్చాడు. మళ్ళీ మొన్నటి పొద్దున్న రావడమే, ఈవేళ రాసి ఇవ్వడం, రేపు రావడం, రాసిచ్చి వెళ్ళిపోయాడు. మొన్నటి పొద్దున్న వచ్చాడు, మళ్ళీ ఆ కాగితం ముఖాన్ని తీసుకొచ్చాడు. చూడు దేవుడు నిన్ను కలవాలంటే నీ గురించి చెప్పాలి తప్ప నీ దేహం గురించి చెప్పకూడదు అని చెప్పాను. నీ దేహం గురించి అంతా రాసిచ్చావు, నో, దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, యూ టెల్ అబౌట్ యూ. అప్పుడు అతను మంచి విద్వాంసుడు, ఎంఏ ఏదో పాస్ అయ్యాడు. నేను ఎంఏ పాస్ అయినటువంటి ఒక పర్సన్, ఒక వ్యక్తిని అనేదో రాసిచ్చాడు. ఏదో ఐఎమ్ టెలింగ్ ది స్టోరీ, ఆ వివరాలన్నీ మీరు రామతీర్థ చెప్పిన స్టోరీ చూసుకుంటే తెలుస్తుంది. మళ్ళీ రేపు పొద్దున్న రావడమే. మళ్ళీ అతను వచ్చిన వెంటనే మళ్ళీ కాగితం ముఖాన్ని తీసుకుంటాడు ఈ మహాత్ముడు. చూడు నువ్వు చెప్పింది ఇట్ ఈజ్ నాట్ అబౌట్ యూ, యూ టోల్డ్ సంథింగ్ అబౌట్ యూ ఇంటలెక్ట్, నీ మైండ్ గురించి, నీ ఇంటలెక్ట్ గురించి ఎంతో కొంత రాసావు తప్ప నీ గురించి నువ్వేం రాయలేదు. యూ ఫస్ట్ టెల్ హూ ఆర్ యూ, యు రైట్ అబౌట్ యూ, అప్పుడే నీకు ఈశ్వరునితోటి మిలాఖత్ అంటే దర్శనము ఏర్పాటు చేయిస్తాను, అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అని ఆయన అన్నాడు. ఇతను వెనక్కి వెళ్ళిపోయాడు. ఆలోచించాడు, ఒకరోజు ఆలోచించాడు, 2 రోజులు ఆలోచించాడు, 2 రోజులు ఆలోచించాడు. ఆలోచించి ఈయన దగ్గరకు వచ్చాడు. నాకు దర్శనం అక్కర్లేదని అన్నాడు. అదేమయ్యా, దర్శనం కోసం వచ్చావు, 15 రోజుల నుంచి నా చుట్టూ తిరిగావు, దర్శనానికి ఏర్పాటు చేద్దామంటే నువ్వేమో నీ పరిచయం కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఎలా చేస్తాను నేను, ఇప్పుడు దర్శనమే అక్కర్లేదు అంటున్నావు ఏమిటని అడిగాడు. నాకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటో తెలిసిందండి అన్నాడు. తెలిసిందా, తెలిసిందండి, ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని. అదే కదా మీరు చెప్పదా, అదే నన్నా నేను చెప్పదలుచుకున్నది, నేను కృతార్థుడనైనాను అని ఆయనకి దండం పెట్టి సెలవు తీసుకుంటాడు. అది సంగతి. కాబట్టి మత్త స్మృతి జ్ఞానం, ఇక అపోహనం. అపోహనం అంటే అజ్ఞానం అని ఆయన ఎవరైనా జ్ఞానదేవు అపోహనం అంటే అజ్ఞానము అని రాశాడు. దట్ ఈస్ ది మీనింగ్, జ్ఞానం, అజ్ఞానం. అజ్ఞానం కూడా నా నుండియే వచ్చినది. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఇప్పుడు మీరు వెలుగులో కూర్చున్నారు, అంతా ప్రకాశము గలదు అని మీకు తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది? ఆ జ్ఞానము, ఆ నోయింగ్నెస్ అంటారు. ఆ జ్ఞానధాతువు అంటే కాగ్నిషన్స్ అన్నీ కలగడానికి ఏది మూలతత్వమో అది ఉండబట్టే కదా మీకు తెలుస్తోంది వెలుగులో ఉన్నాము అని. ఈ లోపల దీపాలు, కరెంటు పోయింది, దీపాలు ఆరిపోయాయి, అంతా చుట్టూ చిమ్మ చీకటి. సో ఇప్పుడు మీరు చెప్పండి,
ఆ పరిస్థితిలో దీపాలన్నీ ఆరిపోయిన సందర్భంలో ఉన్నది ఏది? చిమ్మ చీకటియా, లేక చిమ్మ చీకటిని తెలుసుకుంటూ ఉన్న వెలుగ? అజ్ఞాన జ్ఞానమా? కాబట్టి చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు కూడా ఆ చీకటిని కూడా దర్శించేటువంటి జ్ఞానం ఏది గలదో అది ఎప్పటికీ లోపించదు. ఈ పైన వెలిగే దీపాలు ఒకప్పుడు ప్రకాశిస్తే ఇంకోప్పుడు లుప్తమవుతాయి, కానీ ఆ దీపాల యొక్క ప్రకాశాన్ని, అవి లుప్తమైనప్పుడు వచ్చే చీకటిని తెలుసుకుంటూ ఉండే ఆ వెలుగు, ఆ లోపల వెలుగున్నది చూసారా, అది ఎప్పుడైనా లుప్తమవుతుందా? అది ఎన్నడూ లుప్తమవుతుంది. సో మొత్త స్మృతి జ్ఞానమపోహనంచ అన్నదాన్ని జ్ఞానదేవుడు ఎలా వ్యాఖ్యానం చేశాడంటే, జ్ఞానం అంటే జాగ్రత్త అవస్థ, ఎందుకంటే కాగ్నిటివ్ నాలెడ్జ్ అంతా కూడా జాగ్రత్త అవస్థలో నిండా ఉంటుంది. ఆ జాగ్రత్త అవస్థ యొక్క ప్రకాశము నేనే, మొత్త జ్ఞానం. స్మృతి, స్మృతి అంటే సూక్ష్మ శరీరం, మనస్సు, దాని యొక్క మేనిఫెస్టేషన్, దాని యొక్క ప్రకట రూపము స్వప్నం. కాబట్టి స్మృతి అంటే స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థ ఏ ప్రకాశంలో ప్రకాశిస్తుందో అది నేనే, మొత్త స్మృతి జ్ఞానం. అపోహనం అంటే ఏమీ తెలియకపోవడము, సుషుప్తి. ఏమీ తెలియకపోవడం అనే సుషుప్తి కూడా తెలుస్తూ ఉంటుంది. అక్కడ ఏమి, ఇప్పుడు చీకటి ఏమీ కనబడుటలేదు అనే విషయం కనబడుతూ ఉంటుంది. కనబడటం అంటే తెలియడం, ఏమీ కనబడుటలేదు అని తెలుస్తూ ఉంటుంది. నిద్రయందు ఏది తెలియబడుటలేదు అనియా, నిద్ర అంటే ఏమిటి, నిద్ర అంటే ఏమిటి, ఏది తెలియబడుటలేదు అనియా, లేక ఏది తెలియబడుటలేదు అనే అనుభవమా? నిద్ర ఏది తెలియబడుటలేదు అనే శూన్యం కాదు, ఏది తెలియబడుటలేదు అనే అనుభవమే నిద్ర. ఆ అనుభవం కలగాలంటే కూడా జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానధాతువు లేకుండా ఎటువంటి అనుభవము కలగదు. జాగ్రత్త అవస్థలో సకలము తెలుస్తూ ఉండే అనుభవము ఆ జ్ఞానం వల్లే కలుగుతుంది. సుషుప్తియందు ఏమీ తెలియని అనుభవము కూడా ఆ జ్ఞానం వల్లనే కలుగుతుంది. కాబట్టి మత్త అపోహనంచ, మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. సో జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడు కూడా నా స్వరూపమే, నా వల్లనే ఆ మూడు తెలుస్తున్నాయి. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. నేను అంటాను, నన్ను అనుసరించి అనండి. మీకు పుస్తకం చూడగలిగితే చూడండి, చూడలేని వాళ్ళు నన్ను అనుసరించి అనండి. ఇన్ ఎనీ కేసు మీలో చాలామంది పుస్తకాలు చూడనేటం లేదు, దీన్ని పురాణ కాలక్షేపం కింద మార్చుకునే మీరు మేనేజ్ చేసేస్తున్నారు. నేను క్లాసు నేను ఊరికే అల్లరి చేయడమే తప్ప మీ తరఫు నుంచి దాన్ని పురాణ కాలక్షేపమే కిందే చేసుకున్నారు కదా. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఇట్ ఈజ్ ఎ క్లాస్, ఇది పురాణం కాదు. మీరు వెల్కమ్, మీరు అందరూ వెల్కమ్. పుస్తకం ఉన్నవాళ్ళు వెల్కమే, పుస్తకం లేని వాళ్ళు వెల్కమే. పుస్తకం లేని వాళ్ళకి నేను చెప్పే సలహా ఏమిటంటే, పుస్తకం ఒకటి సంపాదించండి. మీరు విద్యార్థి అవ్వండి. మాకు ఇంత వయస్సు వచ్చింది, ఇప్పుడు మమ్మల్ని విద్యార్థి అవ్వమంటావా అని మీరు అలాగ మీరు కంప్లైంట్ చేయకండి. వయస్సుకి దీనికి సంబంధం లేదు. మీరు ఒక విద్యార్థి అవ్వండి. మీకు తెలుగు వస్తే తెలుగులో పుస్తకం ఉంది. మీకు హిందీ స్క్రిప్ట్ వస్తే గీతాప్రస్ వాళ్ళ పుస్తకం, బంగారం లాంటి పుస్తకం ఉంది. మీకు ఈ స్క్రిప్టు రాదు, ఆ స్క్రిప్టు రాదంటే గంభీర ఆనంద్ గారి ఇంగ్లీష్ అనువాదము ఉన్నది, అదైనా మీ ముందు పెట్టుకుని మీరు పుస్తకాన్ని అనుసరించటం అనే పని చేయండి. పోనీ ఈవేళంటే ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి, దీపాలు లేవు కాబట్టి ఈ రోజుకి ఇలాగ కాలక్షేపం చేసేద్దాము. కానీ దీపాలు ఉన్నప్పుడు చక్కగా పుస్తకాన్ని అధ్యయనం చేయటం కింద మార్చుకుంటే ఆ అధ్యయనానికి ఒక డెప్త్, ఒక గాంభీర్యం వస్తుంది. లేకపోతే లూజ్గా ఉంటుంది. లూజ్గా అంటే అది పై పైన బ్రెయిన్ సెల్స్లో పై మూమెంట్ కింద మిగిలిపోతుంది, డెప్త్ రాదు దానికి. కాబట్టి పుస్తకం అనేది చాలా ఉపయోగకరము. అస్తు. సో భాష్యకారులు ఏమంటున్నారంటే, మత్త ఆత్మన సర్వప్రాణినాం స్మృతి జ్ఞానం తదపోహనంచ. సో నా వల్లనే సకల ప్రాణులకు స్మృతి జ్ఞానము కలుగుతోంది. వయసో అత, ఇందువలన. ఇందువలన అంటే ఎందువలన, నేను ఆత్మరూపంగా సకల ప్రాణులలో నిలిచి ఉన్నాను గనుక. ఆత్మ అంటే ఆ ఎరుక, ఎరుక.
మీకు జ్ఞానం యొక్క మహిమ చెప్తానని అన్నాను నేను, ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, మీరు నిద్రలేస్తారు, నిద్రలేస్తూనే కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచేప్పటికీ సకల జగత్తు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. సకల జగత్తులో అనేక వస్తువులు ఉంటాయి, అవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ వస్తువులలో ఎంతో వైవిధ్యము, వివిధత, భిన్న భిన్నాలుగా ఉంటాయి వస్తువులు. అవన్నీ కూడా అంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అలా ప్రకాశించడానికి, ప్రకాశించడం అంటే తెలియడము అని అర్థం, అలా ప్రకాశించడానికి కావలసిన ప్రకాశము ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించండి. అలా ప్రకాశించ కళ్ళలో ఒక ప్రకాశము కళ్ళలోకి వచ్చింది. ఆ ప్రకాశము కళ్ళలోకి వచ్చింది కాబట్టి ఎదురుగుండా ఉన్న రూపాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రకాశం చెవుల్లోకి వచ్చింది కాబట్టి చుట్టుముట్టు ఉన్న శబ్దములన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు ఆశ్చర్యం, చుట్టూ సమీపంలో ఏ ఒక్కడో అత్తరువు రాసుకున్నా మనకు తెలిసిపోతుంది. అంటే ఆ ప్రకాశం ముక్కులోకి వచ్చింది కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరో అత్తరువు రాసుకున్నా కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. అవి ప్రకాశించేస్తాయంటే తెలిసిపోతూ ఉంటాయి. అలాగే రసము, ఏ నాలుక మీద దేన్ని పెట్టుకున్నా దాని రసము మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రకాశము నాలుకపైకి వచ్చి అన్ని రసములను ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అలాగే వేడి, చలి, ఉక్క మొదలైన స్పర్శాలు అన్నీ కూడా ఆ చర్మము అనే ఇంద్రియంలో ఆ ప్రకాశం ప్రవేశించి వీటన్నిటిని కూడా తెలుసుకుంటూ ఉంటుంది. నేను మీకు మనవి చేయదలుచుకున్నది ఏమంటే, మీరు రూపాలని తెలియడంలో, శబ్దాలను తెలియడంలో, అలాగే ఇతర విషయములను తెలియటలో మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు? ఏ ప్రయత్నమూ చేయట్లేదు. ఇప్పుడు ఏదైనా పూజ చేయాలనుకోండి, బోల్డ్ ప్రయత్నం చేయాలి, చాలా సామగ్రిని పోగు చేయాలి, పురోహితున్న ఒక ఆయన్ని పట్టుకోవాలి, తర్వాత గంట, గంటన్నర, 2 గంటలు ఎంతో ప్రయత్నం చేయాలి. ఇంత ప్రయత్నం చేస్తే ఓ వ్రతము సంపన్నమైనది అని అనుకోవచ్చు. కళ్ళు తెరవగానే సకల జగత్తు ప్రకాశిస్తుంది. ఏం ఎంత ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఎంత ప్రయత్నం? చిన్న ప్రయత్నమా, అంతకంటే చిన్నదా, అంతకంటే చిన్నదా, ఎంత ప్రయత్నం చేస్తున్నారు? చిత్రం ఏంటంటే ప్రయత్నం అనేదే అక్కర లేకుండా ప్రకాశిస్తుంది. అది మీరు గమనించారా? ప్రయత్నం అనేది అక్కర లేకుండా. ఇప్పుడు పక్క వాళ్ళు అత్తరువు రాసుకున్నారనుకోండి, మీ ముక్కు దెబ్బడ వేస్తే మీకేమీ తెలియదు. ముక్కు కనుక చక్కగా గుడ్ కండిషన్లో ఉన్నట్లయితే అని అలాగే ఏమైనా ప్రయత్నం ఏమైనా చేయాలా? అక్కర్లా? ప్రయత్నం చేయక్కర్లా? మీ ప్రయత్నం లేకుండా గాలి వస్తుంది, వెళ్తుంది, వెంటనే పక్కతను అత్తరువు రాసుకున్నాడు అని మీకు తెలిసిపోతుంది. ప్రయత్నం చేయక్కర్లా. నిజానికి లెట్ మీ చెక్, వీడు అత్తరువు రాసుకున్నాడా లేదా అని అనుకుని మీరు ప్రయత్నం చేయనక్కర్లా. అసలు మీరు ప్రయత్నమే చేయరు. ఆయన అత్తరువు రాసుకున్నాడో మానేడో మనకెందుకు, మన దారిని మనం ఉంటాం. కానీ ఆయన అత్తరువు రాసుకున్నాడు అని తెలిసిపోతుంది. చూసారా? ప్రయత్నం వాడు అలాంటి పెట్టండి, అసలు ఆ డైరెక్షన్లో మీరు ఏ అడుగు వేయకుండానే తెలిసిపోతుంది. అంత స్పాంటేనియస్గా, సహజ సిద్ధంగా తెలిసిపోతూ ఉంటుంది. అది ఆ మహిమ, అది మహిమ. మీరు కష్టపడిపోయిన తర్వాత తెలిస్తే దాంట్లో మహిమే ఉంది? ఏ కష్టము లేకుండా తెలిసిపోతుంది, అది మహిమ. మొత్త స్మృతిని జ్ఞానం అపోహనంచ. ఇప్పుడు సపోజ్ మీరు నిద్ర లేవగానే మీకు సర్వము తెలియాలి. సర్వము తెలియడం అంటే అదేం సామాన్యమైన విషయం కాదు. సర్వము తెలియాలి అంటే ఏ గురువు గారి దగ్గరకో వెళ్తే ఆయన నెత్తి మీద చేయిబెట్టి ఆశీర్వదిస్తే అప్పుడు ఏదో శక్తో ఏదో వారి నుంచి మీకు వచ్చి అప్పుడు తెలుస్తుందని అలాంటిది ఉందనుకోండి, అప్పుడు ఈ లోకంలో ఎంతమంది తెలుసుకోగలుగుతారో ఎవరో కొద్దిమంది మాత్రమే తెలుసుకోగలుగుతారు. కానీ ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ తీర్థయాత్ర చేయక్కర్లేదు, ఏ దేవుళ్ళకి మొక్కనక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లా. అలా నిద్ర తెలివి వస్తూనే అంతా తెలిసిపోతూ ఉంటుంది. ఈ శక్తి, ఈ మహాశక్తి ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? మన హృదయంలో ఉండే ఆత్మరూపుడైన ఈశ్వరుని నుంచి వచ్చినది. ఎప్పుడైనా ఈ మహాశక్తి గురించి పరిశీలించారా? మనిషి ఇలాగే ఉంటాడు. మనిషి ఏం చేస్తాడంటే పెరటి చెట్టు మందుకు పనికిరాదనేదో సామెత ఉంది. తన దగ్గర ఉన్నది, తన యందు ఉన్నది, దాన్ని గుర్తించడం.
ఎక్కడో ఉన్న దాని గురించి వెంపర్లాడుతూ ఉంటాడు. మనిషి యొక్క స్వభావం అలా ఉన్నది. కనుక మీ అందే అంతటి మహిమ గలదు. మత్తస్మృతి జ్ఞానమపోహనంచ. ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తి రూపంగా నేను మనం చేశాను. స్మృతి జ్ఞానమపోహనం చక్కటి వ్యాఖ్యానం అది. ఆయన జ్ఞానదేవ్ ఆయన ఏమన్నారంటే, జ్ఞానం స్మృతికి స్మృతియే, స్మరణము ఎప్పుడో జరిగినది ఈవేళ గుర్తుంటుంది. ఆ స్మృతి ఎక్కడి నుంచి వచ్చిందంటారు, అదే ఆ హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుడి నుంచి వచ్చింది. జ్ఞానము ఉన్నది తెలుస్తోంది, ఒకప్పుడు ఉన్నది తెలియదు అజ్ఞానం. ఈ అజ్ఞానము కూడా ఈశ్వరుని నుండియే వచ్చినది. ఇప్పుడు అజ్ఞానము ఒకప్పుడు జ్ఞానము ఈశ్వరుడి నుంచి వచ్చినట్టుగా అజ్ఞానం కూడా ఈశ్వరుడి నుంచే వచ్చింది. ఇది ఎలాగంటే, వేసవిలో సూర్యుడు పెటపెట్లాడిపోతూ ప్రకాశిస్తున్నాడు అనుకోండి, అంతటా ఎండ, చాలా ప్రకాశంతో కూడిన ఎండ, ఎండ కళ్ళతో చూస్తే కళ్ళు మంట పుడుతుంది, అంతటి కాంతి ఆ ఎండ, ఇంతటి ప్రకాశము ఎక్కడి నుంచి వచ్చింది, సూర్యుడి నుంచి వచ్చింది. ఈ లోపల మేఘాలు వచ్చి అంతా కూడా ఓవర్కాస్ట్ స్కై అయిపోయింది, అంటే ప్రకాశం అంతా పోయి చీకటి వచ్చేసింది. ఈ చీకటి వేటి వల్ల వచ్చింది, మేఘముల వల్ల వచ్చిందని మనం అనుకుంటాం. మరి మేఘాలు ఎవరి వల్ల వచ్చాయి, అవి కూడా సూర్యుని వల్లే వచ్చాయి. కాబట్టి ఈ చీకటి కూడా ఇండైరెక్ట్గా సూర్యుని నుండియే వచ్చినది. సూర్యుడు ప్రకాశించబట్టియే మేఘాలు వచ్చాయి, మేఘాలు రాబట్టియే చీకటి వచ్చింది. కాబట్టి వెలుగు ఉన్నప్పుడు వెలుగు సూర్యుడి నుంచే వచ్చింది, చీకటి ఉన్నప్పుడు చీకటి కూడా సూర్యుని నుండియే వచ్చినది. అదేవిధంగా మీకు తెలిసినప్పుడు ఆ జ్ఞానము ఈశ్వరుని నుంచే వచ్చింది, మీకు తెలియనప్పుడు ఆ జ్ఞానము కూడా హృదయంలోనే ఈశ్వరుని నుండియే వచ్చినది అని జయదేవుడు ఇలాంటివి ఎందుకు చెప్తాడో, ఆయన ఏదో చెప్తాడు, ఏదో కథ చెప్తాడు. జయదేవుడు ఆయన ధోరణి వేరు, అష్టపదులను ఏదో పెట్టి రాధాకృష్ణుడు డ్యాన్సు దాని గురించి ఏదో చెప్తాడు. ఆయన వేదాంతం ఏం చెప్తాడు జయదేవుడు, సో రమయతి కాచిత్ అంటూ ఏదో ఇలాగ సంస్కృతంలో చెప్తాడు. తెలుగులో చెప్తే మీరు నేను ముఖాలు చూసుకోవాలి, ముఖంలోకి చూడకుండా ఇలా చూసి చెప్పాలి పాఠం. అప్పుడు ఆ కృష్ణుడు అని అలా చెప్పాలి, ముఖంలోకి చూసి చెప్పడానికి అనుకూలంగా ఉండదు. సంస్కృతంలో ఉందనుకోండి సేఫ్, గ్రీకు లాటిన్లో ఉంటే ఎంత సేఫో సంస్కృతంలో ఉంటే అంత సేఫ్. మీరు ఏదైనా నడిపించేయచ్చు, ఏదైనా అనేయచ్చు, ఏదైనా చెప్పేయచ్చు. అంచేతనే మీరు ఏం చేస్తారంటే, జయదేవుడు అష్టపదులని తర్వాత సుప్రభాతాలని వీటిని కూడా తెలుగులోకి మార్చుకునే ప్రయత్నం మీరు చేయొద్దు. చేశారంటే అంటే మీరు అలవాటు పడిపోయి దానికి కూడా అలవాటు, అన్నిటికీ అలవాటు పడిపోతే ఎవరు చేయగలిగింది ఏం లేదు. అప్పుడు యు ఆర్ సేఫ్ అన్నమాట. వెరీ థిక్ స్కిన్డ్ అయిపోతే ఇంకా మనకేమీ సమస్య కాదు. కొంత సెన్సిటివిటీ మిగిలి కొంత తొడతో శరం కన్నా పడతా హే అని అనిపించినట్లయితే అప్పుడు అనువాదం చేయకపోవడమే మేలు రియల్లీ. కాబట్టి జయదేవుడు జయదేవుడు అని బై మిస్టేక్ అంటున్నాను నేను, కాదు జ్ఞానదేవుడు, జయదేవుడు కాదు జ్ఞానదేవుడు. ఆ జ్ఞానదేవుడు ఏమన్నాడంటే, జ్ఞానమే కాదయ్యా అజ్ఞానం కూడా ఈశ్వరుని నుంచే వచ్చింది సుమా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓ ఈశ్వర జ్ఞానం ఇచ్చినా నువ్వే, అజ్ఞానం ఇచ్చినా నువ్వే, కాబట్టి నేను నీకు శరణాగతి చేస్తున్నాను అని ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తాడు ఆయన. సో ఇక్కడ శంకరులు ఇంకొక ధోరణిలో వ్యాఖ్యానం చేశారు ఈ జ్ఞానం అపోహనం అన్న వాటిని, కొద్దిగా స్లైట్లీ డిఫరెంట్ కండిషన్లో వ్యాఖ్యానం చేశారు. అంటే అలా ఎందుకు వ్యాఖ్యానం చేశారంటే, పుణ్యాత్ముల హృదయంలో ఆయనే ఉన్నాడు ఆత్మరూపంగా, పాపుల హృదయంలో కూడా ఆత్మరూపంగా ఆయనే ఉన్నాడు అని చెప్పడం కోసం ఆ ధోరణిలో ఆయన వ్యాఖ్యానం చేశారు. చూద్దాము, ఏషాం పుణ్యకర్మిణాం పుణ్యకర్మానురోధేన జ్ఞానస్మృతి భవత. ఇప్పుడు మీకు జ్ఞానం కలిగిందనుకోండి, అది ఒక పుణ్యకర్మ యొక్క ప్రభావం.
ఇప్పుడు మేము హై స్కూల్ కాలేజీల్లో చదివే ఇంగ్లీషు ఉండేది. ఏవో కొన్ని ఎస్సేలు కంఠస్థం చేసి పెట్టుకునేవాళ్ళం. ఆ ఎస్సే రాగానే పారాగ్రాఫులతో సహా కంఠస్థం, నాలుగు పేరాలు ఐదు పేరాలు. మీరు కూడా అలాంటి పనులు ఏవో చేస్తూ ఉంటారు. పూర్వం అలా ఉండేది, ఎడ్యుకేషన్ అంతా కూడా మెమొరైజింగ్ మోడల్లో ఉండేది. మెమొరైజ్ చేయటమే ఎడ్యుకేషన్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ యొక్క పద్ధతి మారిపోయింది. ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చాయి. ఇక్కడ మెమొరైజ్ వల్ల ఉపయోగమే ఉండదు. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మేము అవి కూడా మెమొరైజ్ చేసేవాళ్ళం. మొదటి పానీపట్టు యుద్ధము ఏ సంవత్సరంలో జరిగాను, 1567. రెండవ పానీపట్టు యుద్ధము ఏ సంవత్సరంలో జరిగాను, 1633. ఏదో క్విట్ ఇండియా ఉద్యమము ఎప్పుడు ప్రారంభమయ్యాను, 1942. ఇవి కంఠస్థమే, ఇవి కూడా వట్టియే, అది వట్టి వట్టడమే. అలా ఉండేది ఎడ్యుకేషను. ఇప్పుడు ఎడ్యుకేషన్ తీరు తెన్నులు మారిపోయాయి. ఒకసారి నేను ఏదో యూనివర్సిటీకి వెళ్ళాను. యూనివర్సిటీకి వెళ్ళానంటే యుఎస్లోననే అర్థం. ఇక్కడ యూనివర్సిటీల్లో ఎడ్యుకేషన్ వాతావరణం ఉండదు. మీరు వెళ్తారంటే వాళ్ళు రానివ్వరు కూడా. అక్కడ ఏదో ఎడ్యుకేషన్ ఏదో డౌన్ డౌన్ ఏదో నడుస్తూ ఉంటుంది. అకాడమిక్ అట్మాస్ఫియర్ యూనివర్సిటీస్లో, మన ఇండియన్ యూనివర్సిటీస్లో చాలా పూర్. అక్కడ ఎవరైనా స్కాలర్స్, అవుట్ సైడ్ స్కాలర్స్ రావడం, ఇటువంటి వాతావరణం ఏమి ఉండదు. ఇప్పుడు సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ సాంస్క్రిట్ డిపార్ట్మెంట్కి నేను వెళ్ళాననుకోండి, తలుపు తాళం వేసి ఉంటుంది. ఒకవేళ తాళం తెరుచున్నా, అయా మీరు ఎందుకు వచ్చారు, ఏమిటండి ఎవరండి మీరు అంటే ఫలానా, ఏమిటి ఏం కావాలి మీకు, నేను సంస్కృత విద్వాంసుడిని. సరే మీరు సంస్కృత విద్వాంసుడేనండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు చెప్పండి. ఇది సాంస్క్రిట్ డిపార్ట్మెంట్, సాంస్క్రిట్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని పిలిచారా, లేదు, మరి ఎందుకు వచ్చారు, వెళ్ళండి అని చెప్తారు వాళ్ళు. మీకు వెస్టర్న్ యూనివర్సిటీస్లో, యూరప్, అమెరికా, మీరు ఎవరైనా పండితుడు వచ్చాడని వాళ్ళకి సూచన తెలిస్తే వాళ్ళు పరిగెత్తుకు వస్తారు. సో ఆ విధంగా నేను ఏదో యూనివర్సిటీకి వెళ్ళా. ఎందుకు చెప్పాను ఇది, ఎందుకో చెప్పాను. సో యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఏదో టాపిక్ చెప్పన్నారు. చెప్పమంటే నేను ప్రిపేర్ అవ్వలేదండి, మీరు ఇలా హఠాత్తుగా వచ్చి నా మీద కూర్చున్నారు అంటే పర్వాలేదు, మీరు రండి, మీకు ఏది తోచితే అది చెప్పండి. సరే వెళ్ళాను ఫ్లారిడాలో. సరే వాళ్ళ మాట కాదనలేక వెళ్ళాను. ఒక గంట సేపు అక్కడే కూర్చుని రావచ్చని నా బుద్ధిలో తోచిన విషయాలు ఏవో నేను చెప్పాను. వాళ్ళు చాలా సంతోషించారు. అప్పుడు నాకు అనిపించింది, ఈ ఏదో పుణ్యం చేసుకోబట్టి ఆ నాలుగు మాటలు తోచేయి. వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ ఆడియన్సు, వాళ్ళకి నచ్చే విధంగా సైంటిఫిక్గా చెప్పాలి కదా. ఉంటే ఏదో కథలు మీకు వ్యాఘ్రశర్మ స్టోరీ చెప్తాను, అలాగంటే వేషాలు ఎక్కడ కుదురుతాయి. వాళ్ళకి ఏదైనా సైంటిఫిక్గా చెప్పాలి. ఒకసారి పర్డ్యూ యూనివర్సిటీలో నేను ఏదో లెక్చర్ చెప్పాను, అది ఆ క్రియేషన్ కాస్మాలజీ, దానికి సంబంధించి చెప్పాను. వాళ్ళు పాపం చాలా సంతోషించారు. సో అప్పుడు నేను అనుకున్నాను, ఏదో పుణ్యం చేసుకున్నాము, చేసుకోబట్టి ఆ చిన్నప్పుడు చదువుకునే అవకాశం లభించింది, పెద్దల శుశ్రూష, వాళ్ళ జ్ఞానంలో ఒక చిన్న అంశాన్ని పుణికిపుచ్చుకునే భాగ్యం కలిగింది. అది సరే, ఆ సమయానికి అది గుర్తు రావడం కూడా ఒక పుణ్యమే. కాబట్టి లోపలకు కొంత జ్ఞానం ఉంది అన్నా, ఆ జ్ఞానం గుర్తొచ్చింది అన్నా, మనం ఏదో పుణ్యం చేసుకోబట్టే ఇది జరిగింది అని నేను మనసులో అనుకున్నా. అలాగే అంటున్నారు ఆయన కూడా, ఎవరైతే పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉన్నారో, పుణ్యకర్మిణాం పుణ్యకర్మానురోధేన, వాళ్ళు చేసుకున్న పుణ్యకర్మకు తగ్గట్లుగా వాళ్ళకి జ్ఞానము కలుగుతుంది, ఆ జ్ఞానము యొక్క స్మరణము కలుగుతుంది. వాళ్ళు చదువుకునే రోజుల్లో జ్ఞానము కలుగుతుంది, స్మరణము కలుగుతుంది. ఈ పరీక్షల ముందు మేము ఎస్సేలు బట్టి పెట్టుకుని వెళ్ళామని చెప్పాను చూసారా, అబ్రహాం లింకన్ మీద ఎస్సే బట్టి పెట్టాం. అబ్రహాం లింకన్ మీద ఎస్సే, ఆయన ఎవరు ఏమిటి మాకు అసలు తెలియదు, ఆ ఎస్సే కంఠస్థం చేయడమే అడుగుతాం మేము. సో ఆ ఎస్సేలో ఉన్నదేదో వాట్ ఎవర్ అండర్స్టాండింగ్ హ్యాపెన్స్, బట్ మా గోలు తెలుసుకోవడం కాదు. మా గోలు అబ్రహాం లింకన్ గురించి తెలుసుకోవడం కాదు. మా గోలు ఏమిటంటే అబ్రహాం లింకన్ గురించి మాస్టారు డిక్టేట్ చేసిన ఎస్సేని వల్లించేయటమే మా గోలు, బట్టి పట్టేయటమే మా గోలు తప్ప, అబ్రహాం లింకన్ గురించి తెలుసుకోవాలని మాకు అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. అలా చదువు, ఈ చదువులు ఎలా ఉంటాయి, వేదం వల్లించినట్టు. వేదం వల్లించేయటం ఈ మూలం జామూల దాకా అదే లక్ష్యం తప్ప, ఆ వల్లించిన దాంట్లో ఏముంది తెలుసుకోవాలనే ఉత్సాహం మాకు సుతరాము లేదు, మాకు అక్కర్లేదు కూడా అని కొంతమంది ప్రతిజ్ఞ చేసి కూర్చుంటారు. మాకు అర్థం తెలుసుకుంటే ఒట్టు
అని ప్రతిజ్ఞ చేసుకుని కూర్చుంటారు. అర్థం తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే 20-25 ఏళ్ళ లోపు వేదం పూర్తయిపోతుంది. 8వ ఏటో 9వ ఏటో మొదలు పెడతారండి. 20 ఏళ్ళు వచ్చేప్పటికి వల్లించడం పూర్తయిపోతుంది. ఆ వయస్సులోనే వల్లించింది ఏదో వల్లించడం, ఇంకా తర్వాత వల్లించడం ఎవడం వల్ల కాదు, దానికి మంచి బండరాయి వంటి శక్తి ఉండాలి. ఆ వయస్సులో ఉంటుంది, అప్పుడు వల్లించి పారేయడం, వల్లించేస్తారు. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత అయిపోయింది, మేము మా జీవితంలో మేము చదువుకోవాల్సిన చదువు అయిపోయింది. రామశబ్దం వచ్చినా మీకు రామశబ్దం ఎక్కడి నుంచి వస్తున్నాయా? ఎక్కడైనా ఉందా? ఏ అష్టంలో ఉందో చెప్పు రామశబ్దం నువ్వు. లేదు అయితే వద్దు. మరి 2వ అష్టంలో 3వ పన్నం చావచ్చు చెప్పమంటావా? చెప్పేస్తారు. రామశబ్దం వచ్చినా రామశబ్దం ఏ అష్టంలో ఉంది? లేదు దేంట్లో రాదు. అయితే అలాగే మిగిలిపోతారు. అలా మిగిలిపోకుండా సో అబ్రహాం లింకన్ మేము ఏం చేసామంటే కంఠస్థం చే ఆ లెక్కను కంఠస్థం చేసాం. పరీక్షల హాల్లోకి వెళ్ళాం. నాకు టక 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 5 పేరాలు నేను రాసి ఉంది, పరీక్షలో ఉంది, అది ప్రశ్నలో ఉంది, 5 పేరాలు రాసి పారేశాను. మా మిత్రుడు చాలా హ్యాపీగా బయటకు వచ్చా. మా మిత్రుడు ఏడుపు మొహంతో బయటకు వచ్చాడు, నాతో సమానంగా వల్లించిన వాడు. ఎరా ఏడుపు మొహం పెట్టేట మనం అనుకున్న ప్రశ్న వచ్చేసింది, నువ్వు రాసేసి ఉండాలి. ఇప్పటికి అందరూ ఒకే ఎస్సే కంఠస్థం చేసేవాళ్ళం, మీరు గమనించారో లేదో. మొత్తం 50 వస్తుంటే 50 వస్తే అదే కంఠస్థం. ఆ స్కూల్ వాళ్ళందరూ అదే కంఠస్థం. అంటే ఒక్క మాట గుర్తురాకపోవడం ఏమిటిరే, మనం బండరాయిలా వల్లించి పెట్టాం, 6 మాసాలు వల్లించాం. నీకు బాగా నోటుకొచ్చిన ఎస్సేది నేను నాకు నేను చూశాను అనేక పర్యాయాలు. హాఫ్ ఇయర్లీ పరీక్షలో రాసిన ఎస్సే ఇప్పుడు గుర్తు రాకపోవడం ఏంటంటే నేనేం చేయనురా, నాకు ఏమీ గుర్తురాలేదు. హీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. తర్వాత ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది అంటాడు. పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చాక ఏవో పేరాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి, అప్పుడు ఒక్క పేరా మొదలే గుర్తు రాలేదు. పేరా మొదలు గుర్తొస్తే చిగురు దాకా వెళ్ళిపోతుంది, కానీ మొదలే గుర్తు రాలేదు. అంటే కాబట్టి అప్పుడు అనుకున్నా ఏదో పుణ్యం చేసి ఉండాలి, అప్పుడే స్మృతి. జ్ఞానం కలగాలన్నా స్మరణం కలగాలన్నా ఏదో మహాపుణ్యం చేసి ఉండవలెను. తథా పాపకర్మిణాం పాపకర్మానురూపేణ స్మృతిజ్ఞానయోః అపోహనంచ అపాయనం అపగమనంచ. అలాగే ఏదో పాపం చేస్తుంటాం, ఎప్పుడో ఏదో పాపం చేస్తుంటాం, ఆ పాపకర్మకు తగ్గట్టుగా ఏమైనా వినపడుతుందా? ఇది బాగా నీరసపడిపోయినట్టుంది. అవునా, బాగా నీరసం అయిపోయింది. ఎనీవే ఇది వినేసేయండి. ఆ పాపకర్మకు తగ్గట్టుగా ఆ జ్ఞానము అడ్డుపడిపోతుంది, ఆ స్మరణము కూడా అడ్డుపడిపోతుంది. సో ఆ విధంగా శ్లోకాన్ని ఒక్కసారి అందాము. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.